మధ్య మన ఛానల్లో ఈ డీజీపీ గురించి, డీజీపీ లైట్ గురించి అడుగుతూ ఉన్నారు. సిఎస్సి తాలూకా విఎల్ఈస్ అనమాట. అంటే కొత్తగా వచ్చిన వారికి కానీ, గతంలో వాడుతున్న వారికి కానీ, వీళ్ళకైతే ఇంకా డీజీపీ యాక్టివేట్ కాలేదండి, ఎలా లాగిన్ అవ్వాలో అర్థం కావట్లేదు, ఏ విధంగా ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారనమాట. కేవలం దానికోసమే ఈరోజు వీడియో. అయితే ముఖ్యంగా కొత్తగా సిఎస్సి ఐడి వచ్చింది అనుకోండి, వాళ్ళకి డీజీపీ అనేది యాక్టివేట్లో ఉండదన్నమాట. వాళ్ళకి ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే మీకు మామూలుగా అయితే యాక్టివేట్ అయితే చేయరు, బట్ ఏంటంటే మీరు కనీసం సిఎస్సి వచ్చిన తర్వాత ఒక 100 ట్రాన్సాక్షన్లు అయినా సరే చేయాలి. ఏ ఒకటి అనమాట, అంటే కరెంటు బిల్స్ లేదంటే రీఛార్జెస్, పాన్ కార్డ్స్, ఇంకా చాలా ఉంటాయి కదా. సిఎస్సిలో ఇన్బిల్ట్గా ఏంటంటే మీకు డీజీపీ వస్తుంది, డీజీపీ లైట్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా సేమ్ ఒకటేనండి. అయితే మనం ఈ డీజీపీ అంటే ఏంటి, డీజీపీ లైట్ అంటే ఏంటి, కేవలం ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ అనమాట. అంటే అమౌంట్ విత్డ్రా కానీ, డిపాజిట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం అందులో చేయొచ్చు. అయితే ఈ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఆథరైజ్డ్ కాకుండా మిగతా వెబ్సైట్లు అయితే వాడుతూ ఉన్నారనమాట. అలాంటివన్నీ కూడా అది ఎంతవరకు నిజం అనేది మీకే తెలియాలి. ఎందుకంటే ఈ అమౌంట్కి, డబ్బులకు సంబంధించిన విషయం కాబట్టి అన్ఆథరైజ్డ్ యాప్స్ కానీ, తర్వాత మీరు ఆథరైజ్డ్ వెబ్సైట్స్ తప్పించి మిగతా వెబ్సైట్లో అయితే మాత్రం మీరైతే చెయ్యొద్దు. ఎందుకంటే ఇది అమౌంట్తో కూడుకున్న పని అండి. ఏదైనా ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేమన్నమాట. దానికోసం ఏంటంటే మీరు సిఎస్సిలో వాడుతున్న వాళ్ళు అయితే ఇన్బిల్ట్గా మీకు ఈ డీజీపీ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఇందులో కొంతమంది బ్యాంక్ మిత్ర పాయింట్ అడుగుతూ ఉంటారు అనమాట. ఈ బ్యాంక్ మిత్ర పాయింట్కి మరి ఈ డీజీపీకి, డీజీపీ లైట్కి ఈ మధ్య తేడా ఏంటి అంటే, కేవలం ఒక అకౌంట్ ఓపెనింగ్ ఒకటి మాత్రమే మనం ఇందులో చేయలేమండి, మిగతావన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఒక బీసీ పాయింట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా చేయొచ్చు. అలాగే లోన్ తాలూకా లీడ్స్ అవి పెడుతూ ఉంటారు, అవి మాత్రం ఇందులో చేయడానికి కావదు. ఓన్లీ ఈ మనీ విత్డ్రాలు, డిపాజిట్లు ఇవి మాత్రమే అనమాట. అయితే సిఎస్సి ఉన్న పాత యూజర్స్ కానీ, కొత్త యూజర్స్ కానీ ఎవరైనా అవనియండి, మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను, ఆ విధంగా మీరు లాగిన్ అయ్యి చూడండి. ఖచ్చితంగా మీకు లాగిన్ అయితే అవుతుంది. ఒకవేళ ఇంకేస్ అవ్వకపోతే కనుక మీకు చివరిలో ఏ విధంగా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను ఇదే డెమోలో. చూడండి డెమో అనేది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా డివైజ్ మేము పర్చేస్ చేయాలండి, ఏదన్నా తక్కువకుంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సిఎస్సి విఎల్ఈలు అయితే గ్రామీణ ఈ స్టోర్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి వెతకండి. మీకు 3000కే L1 డివైజ్ అయితే జరుగుతుంది అనమాట, 110 డివైజ్ మంత్ర. అది మామూలుగా బయట తీసుకుంటే మీకు 3500కి పైనే కానీ తక్కువ అయితే ఉండదు. ఒక్కొక్కసారి ఆఫర్లో ఒక 100 రూపాయలు తగ్గితే తగ్గొచ్చు 3400. కానీ సిఎస్సి విఎల్ఈకి కేవలం ఈ స్టోర్లో మాత్రం, గ్రామీణ ఈ స్టోర్ యాప్ ఎక్కించుకోండి, డైరెక్ట్గా మీ ఫోన్ నెంబరు దాంతో లాగిన్ అవ్వండి, లాగిన్ అంటే సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు 2999 అనమాట, 2999కే మీకు అందులో ఆఫర్ అయితే ఉంది. ఎవరైనా కావాలంటే పర్చేజ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డెమో అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం డీజీపీ గురించి ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చూద్దాం, తర్వాత డీజీపీ లైట్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మీరు గూగుల్లో డీజీపీ అని చెప్పేసి మీరు క్లిక్ చేసిన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, డీజీపీకి సంబంధించింది. ఇది డీజీపీ లైట్ కాదు, ఓకేనండి. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ అయితే వస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు డైరెక్ట్గా సిఎస్సి ఐడి అయితే అడుగుతుంది అనమాట. ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు సిఎస్సి ఐడి మామూలుగా ఉంటుంది, తర్వాత ఇక్కడ మొబైల్కి, మీ మొబైల్కి పంపించమంటారా లేదంటే ఈమెయిల్ ఐడి కా లేదంటే బోత్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి కా అని చెప్పేసి అడుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత అథెంటికేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుందండి. అంటే డీజీపీలో మనం ఏంటంటే ఫస్ట్ లాగిన్ అయిన ప్రతిసారి కూడా ఫింగర్ అనేది పెట్టాలి, ఏజెంట్ ఎవరైతే ఉన్నారో. అథెంటికేట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మనకి ఫింగర్ అయితే అడుగుతుంది. తర్వాత క్యాప్చర్ చేయగానే డైరెక్ట్గా డీజీపీ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా కూడా ట్రై చేయండి, డీజీపీ ఓపెన్ అవుతుందా లేదా అనేది, ఓకేనండి. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు విత్డ్రాలు, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే కదా, ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే ఇప్పుడు డీజీపీ లైట్ గురించి అయితే మనం మాట్లాడదాం, అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలని. సేమ్ గూగుల్లోకి అయితే రండి, వచ్చిన తర్వాత డీజీపీ లైట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ అయితే వస్తుంది అనమాట లింకు, దాని మీద మీరు క్లిక్ చేసుకోగానే ఇదనమాట డీజీపీ లైట్కి సంబంధించింది లాగిన్. అయితే ఇక్కడ మెయిన్ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఇవ్వాలని తెలియదు చాలామందికి. అలాంటప్పుడు ఇక్కడ ఫర్గెట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఫర్గెట్ కొట్టకముందే మీరు ఒక విధంగా ట్రై చేయొచ్చు.
ఇక్కడ మీ సిఎస్సి ఐడి యూజర్ నేమ్ కానీ దానికి ముందు 01 అయితే యాడ్ చేయాలి. ఓకేనండి, 01 యాడ్ చేసి తర్వాత సిఎస్సి ఐడిని మీరు టైప్ చేయవలసి ఉంటుంది, అది యూజర్ నేము. అయితే పాస్వర్డ్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా అయితే ఉంటుంది సిఎస్సి అట్ ద రేట్ 1234 అనమాట, సి క్యాపిటల్ ఇందులోని. ఓకేనండి, అయితే మీకు ఒకసారి నేను టైప్ చేసి చూపిస్తాను. సి క్యాపిటల్ సి ఇక్కడ మీకు షో చేసి చూపిస్తాను, సి క్యాపిటల్ ఎస్సి అట్ ద రేట్ 1234 అనమాట. ఓకేనండి, ఈ విధంగా పాస్వర్డ్ అనేది మీరు టైప్ చేయండి. ఇక్కడ 01 తర్వాత మీ సిఎస్సి ఐడి యూజర్ నేమ్, అప్పుడు సైన్ ఇన్ అయితే అవ్వండి. చూడండి, డైరెక్ట్గా నాకు ఓటీపీ అయితే వెళ్ళిపోయింది అనమాట మొబైల్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. జస్ట్ నేను వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే మనకి డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట, డైరెక్ట్ లాగిన్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఆధార్, కేవైసీ ఈ విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను గత వీడియోలో అయితే చెప్పాను, అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఆ వీడియో. ఆధార్, కేవైసీ కానీ, తర్వాత మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ మన షాప్ తాలూకా ఫొటోస్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాలి, దాన్ని ఈ కేవైసీ అంటారనమాట. అయితే ఈ విధంగా మీరు టైప్ చేసి మీరు లాగిన్ అయ్యారనుకోండి, లాగిన్ అవుద్ది. ఒకవేళ ఇన్కేస్ లాగిన్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఫర్గెట్ అని చెప్పేస్తుంది కదా, ఫర్గెట్ పాస్వర్డ్ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూజర్ నేమ్ అయితే ఇవ్వండి. యూజర్ నేమ్ ఏమిస్తారు, 01 తర్వాత మీ సిఎస్సి ఐడిని అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ చేసి సెంటర్ ఓటీపీ అని చెప్పేస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఓటీపీ సెంట్ టు యువర్ మొబైల్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఇది ఒక రెండో మెథడ్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ వెరిఫై చేయగానే యువర్ మొబైల్ పాస్వర్డ్ సెంటర్ టెంపరీ పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి సెండ్ అయింది అని చెప్పేసి మనకైతే వచ్చింది. అయితే ఇక్కడ మనకి సిఎస్సి ఐడితో పాటు టెంపరీగా ఒక పాస్వర్డ్ అయితే ఇస్తారనమాట, దాంతో మనం లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి యూజర్ నేమ్ 01 తర్వాత సిఎస్సి ఐడి ఎంటర్ చేసి తర్వాత మనకి టెంపరీగా పాస్వర్డ్ అయితే ఇచ్చారు కదా, మనకి మొబైల్ అయితే వచ్చింది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి నేను సైన్ ఇన్ అయితే అవుతాను. సైన్ ఇన్ అవగానే అంటే ఇక్కడ నేను టెంపరీ పాస్వర్డ్ అనేది ఇచ్చి నేనైతే లాగిన్ అయ్యాను, డైరెక్ట్గా నాకైతే లాగిన్ అయ్యింది అనమాట. సేమ్ ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా, అదే పేజీ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మనం కేవైసీ అనేది ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందులో ఏ విధంగా మీరు అమౌంట్ విత్డ్రా చేయొచ్చు, ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎలా చూడాలి, పేఅవుట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను గత వీడియోలో చెప్పాను, అవి నేను ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, ఒకసారి చూడండి. అయితే మీకు ఇప్పుడు ఇలాగా కూడా మీకు అసలు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఒక పని చేయండి, జస్ట్ ఏం లేదు, మీరు కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అయితే ఇచ్చాను, డైరెక్ట్గా అందులో మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ. ఆ గూగుల్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డీజీపే లైట్ యాప్ అని చెప్పేసి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క సిఎస్సి ఐడి, తర్వాత ఫస్ట్ నేము అంటే మీ యొక్క సర్నేమ్ అనమాట, తర్వాత లాస్ట్ నేము, మీ యొక్క అడ్రస్, నెక్స్ట్ ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే అది, తర్వాత మీ యొక్క సిటీని కూడా ఎక్కడైతే ఎంచుకోండి, తర్వాత స్టేట్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి, మెయిల్ ఐడి ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, షాప్ నేమ్ కూడా ఇవ్వండి, అలాగే షాప్ అడ్రస్ ఇవ్వండి, తర్వాత షాప్ ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వండి, తర్వాత షాప్ తాలూకా స్టేటు, తర్వాత డిస్టేటు, షాప్ తాలూకా పిన్ కోడ్, అలాగే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది పై అధికారులకి అంటే మీ డిఎం గారికి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది, అక్కడ నుంచి వాళ్ళు యాక్టివేట్ అయితే చేస్తారు మీకు. అయితే ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఈ విధంగా నేను ముందు చెప్పినట్టుగా ఆ విధంగా ట్రై చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ ఫామ్లో అయితే మీరు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. కాకపోతే సిఎస్ ఐడి కొత్తగా వచ్చిన వరకు మాత్రం ఖచ్చితంగా ఒక 100 ట్రాన్సాక్షన్లు అన్నా చేయండి, చేస్తే కనుక మీకు వాళ్ళు అయితే యాక్టివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం చాలా చెప్పలేమన్నమాట. అలాగే మనకి సిఎస్సిలో మన ఎలాగా టికెట్ ట్రేస్ చేయాలి ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకసారి నేను సిఎస్సిలో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది కదా, ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఏదైనా సర్వీస్ కానీ యాక్టివేట్ కాలేదనుకోండి, ఇక్కడ మీరు టికెట్ అనేది రేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సపోర్ట్లో టికెట్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ టికెట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు టికెట్ అనేది అంటే కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కొత్తగా ఆప్షన్ హెచ్ఓడిలో స్టేట్ వెట్టికెళ్ళని చెప్పేసి అయితే ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మనకి ఈ సిఎస్సికి సంబంధించిన స్టేట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఈమెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వీళ్ళతో అయితే మనం సంప్రదించవచ్చు. ఇదనమాట, అంటే ఇంతకుముందు కూడా చాలామంది అడిగారనమాట ఎలా కాంటాక్ట్ అవ్వాలండి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి. అలాగే ఇక్కడ వెట్టికెళ్ళని చెప్పేసి ఉంది, ఇది వెట్టికెల్ హెడ్ అనమాట. అలాగే ఇక్కడ ఎస్పిఓసి డీటెయిల్స్ అని చెప్పేసి అయితే ఉంది, ఇందులోని కూడా మీరు మీ యొక్క జిల్లాని సెర్చ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. ఇదండి మీకు ఓవరాల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ పెడతాను, డీజీపేది, డీజీపే లైట్ది, అలాగే గూగుల్ ఫామ్ లింక్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా డీజీపే లైట్లో కానీ డీజీపేలో కానీ ఎలా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూడండి, ఇక్కడ ఇచ్చాను కదా ఎండ్ స్క్రీన్లో, ఈ వీడియోస్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.